ఊళ్ళు ఖాళీ తీరని సిక్కోలు చింత సిక్కోలు ప్రశాంతతకు మారు పేరు అయినా బతుకుల్లో కల్లోలం ఎక్కువే గత మూడేళ్లలో పరిస్థితి మారుతుందనుకుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉన్నదని ప్రజలు వాపోతున్నారు సుమారు 4 లక్షల కుటుంబాలు శ్రీకాకుళం నుంచి వలసబాట పట్టినట్టు గళంకాలు చెబుతున్నాయి ఇందులో రోజువారీ కూలీలే అధికం వీరంతా తెలంగాణ కర్ణాటక గుజరాత్ కేరళ తమిళనాడు రాష్ట్రాలకు అధికంగా వలసపోయారు భవన నిర్మాణ కార్మికులుగా పరిశ్రమల్లో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు శ్రీకాకుళం వ్యవసాయాధారిత జిల్లా కావటం అంతా చిన్న సన్నకారు రైతులు కావటంతో సాగు గిట్టుబాటు కావటం లేదు మరోవైపు పరిశ్రమలేవీ లేవు పలాసలో జీడీ పరిశ్రమలు టెక్కలీలో గ్రానైట్ పరిశ్రమలు రైస్ మిల్లులో ఉపాధి ప్రధాన మార్గాలుగా ఉన్నాయి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటంతో వేలాది మంది చేపల వేటపైనే బతుకుతున్నారు జెట్టీలు ఫిషింగ్ హార్బర్లు మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడంతో మత్స్యకారులకు ఉపాధి పనులు ఉపాధి సమస్యలు తలెత్తుతున్నాయి దీంతో మత్స్యకారులు గుజరాత్ పశ్చిమ బెంగాల్కు ఉపాధి కోసం వెళుతున్నారు ఏటా ఆగస్టులో వెళ్ళి ఏప్రిల్లో తిరిగి వస్తూ ఉంటారు ఎందుకుగాను ముందుగానే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు జిల్లా నుంచి సుమారు 2 లక్షల మంది మత్స్యకారులు వలస వెళుతున్నట్లు గణాంకాలు చెబుతున్నారు గారమండలం ఎచ్చెర్ల మందస ఇచ్చాపురం మిలియాపుట్టి కొత్తూరు ఎల్లన్పేట మండలం పాత పట్నం మండలం సోంపేట మండలం టెక్కలి పలాస లావేరు సంతబొమ్మాళి రణస్థలం వజ్రపు కొత్తూరు తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లో వలస కూలీలు అధికం ఈ గ్రామాల్లో చాలా వరకు ఇళ్లకు తాళాలు వేసి కుటుంబాలతో వలస వెళ్ళిపోయారు